వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏం జరుగుతుంది? ఎంతోమంది నిరుద్యోగ యువత గ్రూప్ 2 గ్రూప్ 1 ఆ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులైతేనేమి, నిరుద్యోగ యువత అయితేనేమి ఎందుకు మృత్యువాత అంటే ఆత్మహత్య చేసుకుంటున్నారు, బలవర్ మరణాలకు పాల్పడుతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది? తెలంగాణ ప్రభుత్వం యొక్క అసమర్థత లేక వాళ్ళ యొక్క నిర్వహణలో లోపమా తెలియదు, కానీ మొత్తానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసము అసూలు బాసిన అమరవీరుల కన్నాను నిరుద్యోగ యువతే ఇప్పుడు ఎక్కువ మంది చనిపోయారని చెప్పే సర్వేలు చెప్తున్నాయి. సోషల్ మీడియా వేదిక కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 గురించి విస్తృతంగా గతంలో 2022 నుంచే మనం చూసాము. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మొత్తం జరుగుతుందంతా అసంబద్ధంగాను ఒక పద్ధతి విధానాలు లేకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఏం జరిగింది? వరంగల్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రవళిక అనే విద్యార్థి గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతుంది. ఆగస్టు 29-30 తారీఖుల్లో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పి గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఆ సమయంలో పోటీ పరీక్షలు అధికంగా ఉండటం వల్లే కొంత దాన్ని వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ నవంబర్లో నిర్వహిస్తామని చెప్పి మళ్ళీ ఒక షెడ్యూల్ అయితే ఇచ్చింది. ఈ క్రమంలో ఎలక్షన్ కోడ్ రావటం, ఆ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వటం, దానివల్ల మనస్తాపానికి గురయ్యి ఆమె సూసైడ్ నోట్ రాసి అశోక్ నగర్లో ఆమె ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయారు. దీనిపై విద్యార్థులు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని పూర్తిస్థాయి నిరసన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకి సంఘీభావం, ఆమె మృతి పట్ల సానుభూతిని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇటువంటి విధానాలు చేయటం వల్లే నిరుద్యోగ యువత రోడ్డును పడుతున్నారని చెప్పారు. గతంలో కూడా అక్టోబర్ నెలలో 2022లో గ్రూప్ 1 నిర్వహిస్తామని చెప్పి షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. ఆ లీక్ అయిన సమయంలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే యువత వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా జూన్లో నిర్వహించిన గ్రూప్ 1లో కూడా చాలా లోపాలు జరిగాయి, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయలేదని చెప్పి చాలామంది నిరుద్యోగ యువత గ్రూప్ 1 రాసిన వారందరూ హైకోర్టుకు వెళ్తే దాన్ని కూడా ఆ పరీక్షలు రద్దు చేసింది. టీఎస్పీఎస్సీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మొత్తం అవకతవకలు జరుగుతున్నాయి. మొత్తం వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా వీటిని మోళ్లు చేస్తున్నారని చెప్పి యువత సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో మార్పులు జరగాలి. పెద్ద ఎత్తున మార్పులు జరగకపోతే తెలంగాణ బిడ్డలందరూ రోడ్డును పడాల్సి వస్తుంది, ఉద్యోగ ఉపాధులు లేక అడుక్కు తినాల్సి వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా యువత నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.